హలో గైస్, ఏపీ ఎంట్రీ సప్లిమెంటరీకి సంబంధించి మీ అందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు చాలామంది కామెంట్ చేయడం జరిగింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏపీ ఎంట్రీ సప్లిమెంటరీ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి ఎవరే అప్లై చేయొచ్చు, అంటే మీకు ఎవరెవరికైతే మార్క్స్కి సాటిస్ఫై అవ్వలేదో, ఆర్ ఫెయిల్ అయిపోయి ఉన్నారో, లేకపోతే తక్కువ మార్కులు వచ్చి ఉన్నాయో, వాళ్ళందరూ కూడా రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు విషయాలకు వస్తే, రీకౌంటింగ్ అయితే ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, అండ్ రీవెరిఫికేషన్కి అయితే ఈచ్ సబ్జెక్ట్కి 1300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరే అప్లై చేయొచ్చు. ఇంటర్ సప్లిమెంటరీ ఎవరెవరైతే రాస్తారో వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 3 or 10 or 5 or 10 marks వస్తే అప్లై చేయవచ్చా, ఎన్ని మార్కులు వచ్చినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అందరికీ కూడా అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయడం ద్వారా, నేను మీకు ఈ యొక్క వీడియోస్ చేయడం ద్వారా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే September 10th. ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వటం లేదు. ఓపెన్ అయితే వెంటనే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.